హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆది ప్యాంట్ కొలతలతో నార్మల్ ప్యాంట్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్ అండి, అంటే డ్రెస్ మెటీరియల్లోని క్లాతే అండి. మనకి 2 మీటర్ల క్లాత్ అయితే ఏ సైజు వరకైనా కూడా ప్యాంట్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడైతే ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ 2 కూడా మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ 4 కూడా మనకి ఆపోజిట్ లో ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఎడమ చేతి వైపు వచ్చేసి ఓపెన్స్ ఉండాలి, అలాగే కుడి చేతి వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ వచ్చేసి కుడి చేతి వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ప్యాంట్ కి పై వైపున బెల్ట్ పార్ట్ వస్తుంది కదా, ఈ బెల్ట్ పార్ట్ కి జాయింట్లు పడకుండా ఉంటాయి అన్నమాట. మీరు అలా కాకుండా ఈ ఓపెన్స్ వచ్చేసి కుడి చేతి వైపు ఉండేలాగా క్లాత్ ను పెట్టేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ప్యాంట్కి వచ్చేసి పై వైపున ఈ బెల్ట్ పార్ట్ వేస్తాం కదా, ఈ బెల్ట్ పార్ట్ కి ఈ విధంగా జాయింట్లు అనేవి ఎక్కువగా పడతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ప్యాంట్ ని కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మనకి క్రాస్ ఏమీ లేదు కదా, అంటే ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి మనం క్రాస్ ఏమీ తీసుకోని అవసరం లేదండి. ప్యాంట్కి వచ్చేసి కింది వైపున పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ కోసం 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచులు ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ప్యాంట్ పొడవుని కొలుచుకునేటప్పుడు ప్యాంట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ప్యాంట్ పొడవు ఎంత వచ్చింది, 33.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 33.5 ఇంచులకి మనకి పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 33.5 ఇంచులకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 34 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 34 ఇంచుల్ని ఇక్కడ చూడండి, మనం కింది వైపున 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 34 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి ప్యాంట్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు కిస్తా లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనం కిస్తా పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. కిస్తా పొడవు అంటే ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. కిస్తా పొడవు వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 8 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది, అంటే కిస్తా పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 9 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. కిస్తా పొడవు వచ్చేసి ఎవరికైనా కూడా 9 ఇంచులు అనేది సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మీకు ఇలా డ్రా చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే చూడండి, ప్యాంట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళకైతే అవసరం లేదండి, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మాత్రం ఆది ప్యాంట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. అర్థమైంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు ఎక్కువగా అవసరం లేదండి, 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఒక టాక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అక్కడక్కడ టాక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో టాక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే ఒక కాలు పైకి ఒక కాలు కిందకి అలా రాకుండా మనకి సమానంగా వస్తాయన్నమాట. ప్యాంట్కి కింది పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్ట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బెల్ట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బెల్ట్ పార్ట్కి వచ్చేసి చూడండి పై వైపున నాడా ఎక్కించుకోవడం కోసం పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ కోసం 1 ఇంచు లేదా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 1 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం క్లాత్ని 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగే ఈ ప్యాంటుని కూడా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం 1.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బెల్ట్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బెల్ట్ వెడల్పు వచ్చేసింది, అలాగే బెల్ట్ పొడవు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆది ప్యాంట్ని తీసివేసి బెల్ట్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. బెల్ట్ వెడల్పు వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 13 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బెల్ట్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి. బెల్ట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ క్లాత్ అంతా కూడా మిగిలింది అనమాట. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్ని డ్రెస్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి నాడా కావాలి కదా, నాడా కోసం స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి కింది పార్టు, ఇది వచ్చేసి బెల్ట్ పార్టు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బెల్ట్ పార్ట్ కంటే కూడా మనకి కింది పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పేసి. ముఖ్యంగా ఇలాంటి డౌట్స్ వచ్చేసి బిగినర్స్కి వస్తూ ఉంటాయండి. ఇక్కడైతే చూడండి మనకి బెల్ట్ పార్ట్ కంటే కూడా కింది పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా, మనకి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆది ప్యాంట్ కొలతలతో నార్మల్ ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.